ఏకంగా తనను సంబోధించారు. ఆ మాట అనాలంటే ప్రతిసారి ఇబ్బందిగా ఉంటుందని అనకపోతే అక్కడ కూర్చొని ప్రపంచానికి వేరే అబద్ధం నిజంగా చూపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి ఆఫీసులో కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఒక బూతు బోసడికే అంటే లంజా కొడుకు అనే మాట 4 సార్లు ఆ అధికార ప్రతినిధి అన్నాడు. ఒకసారి కాదు పొరపాటున, అక్కడ నోరు జారాల్సిన సందర్భం కాదు, లేదా ఆవేశం వచ్చి అనడానికి లేదు, ఎదురుగా ఎవరు లేరు, ఏదో చర్చలో కోపం వచ్చో మాట పెరిగి అనడం కాదు. అదే పనిగా 4 సార్లు అన్నాడు. ఏం ఆశించి అన్నాడు? ఎందుకు అంత కోపం వచ్చింది? అది ఇప్పుడు తెలుస్తోంది. ఇది జరగగానే సహజంగా కోట్లాది మంది అభిమానులున్న మహానాయకుడిగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెంచుకున్నవాళ్ళు ఎక్కడైతే ఆ మాటలు మాట్లాడారో ఆ కార్యాలయం దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళారు, అక్కడ జరిగిన దగ్గర అతను దొరకలేదు. దొరికితే మాట్లాడేవాళ్ళు, అడిగేవాళ్ళు, నిరసనలు తెలిపేవాళ్ళు. ఏం జరిగేదో దట్స్ డిఫరెంట్ ఇష్యూ అని అయిపోయింది. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి? అది పక్కకు తోసేశారు. గంట కాగానే ఈయన అక్కడికి వచ్చాడు. అందులో వీళ్ళేం ధ్వంసం చేశారో తెలియదు, తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు. ఓ సుత్తి ఒక కట్టే చూపించాడు. వచ్చేసి మొత్తం ఘోరం జరిగిపోయింది అనేసి అన్నాడు. ఇమీడియట్ ఏం డిమాండ్ చేశాడు? ఆయనకు ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టాలంట. అర్జెంటు జగన్మోహన్ రెడ్డి గారు దిగాలి, వేరే ఏం లేదు, ఆలోచనే లేదు. ఆ సందు దొరకాలా డిమాండ్, దొరకకపోతే అదే క్రియేట్ తనైనా చేసేటట్టు. అసలు జరిగింది ఏంటి? దేనివల్ల జరిగింది? ఏ మాట అయితే ఎవరికైనా బాధ కలిగిస్తుందో, మరి ఆయనకి ఎందుకు